కొత్త సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన గృహప్రవేశాలు అనేది మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏరియాల్లో కూడా ఇప్పుడిప్పుడే గృహప్రవేశాలు అనేది మొదలయ్యాయి అనమాట. అంటే ఏరియా బై ఏరియా అనమాట, స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ కూడా ఒక 1 వీక్ నుంచి ప్రతాప్ సింగారంలో అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన గృహప్రవేశాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే చాలా మంది కూడా రాంపల్లి సంబంధించిన గృహప్రవేశం అప్డేట్ గురించి చెప్పానని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారనమాట. నేను గత వీడియోలో కూడా మీకు తెలియజేయడం అయితే జరిగింది, రాంపల్లిలోనే మాకు తెలిసిన ఒక బంధువుకు అనేది వారికి కూడా ఇల్లు రావడం అనేది జరిగింది అనమాట. వారితో పాటు నేను కలిసి ఈ రోజు వెళ్లి అధికారులనైతే ఒకరిద్దరిని అడగడం అయితే జరిగింది అనమాట. వారు చెప్పిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాయి, తాళం చేతులు కూడా ఇచ్చారనమాట, కేవలం మీటర్ల సంబంధించిన పని ఒకటే పెండింగ్ ఉందన్నమాట. ఆ మీటర్లు కూడా మేము కూడా అడిగినాం అనమాట, మా సొంతంగా మేము మీటర్లు పెట్టుకుని మేము కూడా ఉంటామని కూడా అడగడం అయితే జరిగింది. కానీ వారు చెప్పింది ఏంటంటే మీరు ఎవరు కూడా మీటర్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ప్రభుత్వమే వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేది అంటే అప్లై అనేది చేసింది కాబట్టి దీని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ మీటర్లు పెట్టి మీకు హ్యాండ్ఓవర్ అయితే చేయడం అయితే జరుగుతుందని వారు చెప్పారు. అలాగే సంక్రాంతి వరకు అనమాట, ఈ జనవరిలోనే సంక్రాంతి వరకు అయితే ఈ గృహప్రవేశం ఉంటుందని కూడా వారు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎవరికైతే రాంపల్లిలో ఎవరైతే ఈ గృహప్రవేశం వెయిటింగ్ చేస్తున్నారో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ జనవరిలోనే ఈ గృహప్రవేశం సంబంధించినట్టు ఉంటుందని వారు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే అన్ని పనులు కూడా అయిపోయాయి అనమాట, కేవలం ఈ మీటర్ సంబంధించిన ఈ యొక్క పనులే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా కంప్లీట్ చేసి ఈ జనవరిలో అయితే పూర్తిగా మీకు ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుందని వారు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇది అండి రాంపల్లి సంబంధించిన అప్డేట్. అలాగే ఎవరికైతే మా బంధువుకి ఎవరికైతే ఇల్లు వచ్చిందో వారికి సంబంధించిన గృహప్రవేశం టైంలో కూడా మేము అక్కడికి వచ్చి వీడియో కూడా షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వారు మా దగ్గర బంధువు అనమాట, వారికి కూడా రాంపల్లిలో ఇల్లు అయితే వచ్చింది కాబట్టి కంపల్సరీ మేము ఆ రోజు రావడం కూడా జరుగుతుంది. వారికి సంబంధించిన ఇల్లుకు సంబంధించిన ఈ వీడియో కూడా కవరప్ చేసి నేను మీకు పెట్టడం అయితే జరుగుతుంది.